పశ్చిమ గోదావరి జిల్లా దేందలూరు నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తుందని, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే అభయ్ చౌదరి సూచించారు. ప్రజలెవ్వరూ ఎటువంటి అపోహలు లేకుండా అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు దేందలూరు నియోజకవర్గంలో 11,000 మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారని, వాళ్లందరూ ఆయురారోగ్యాలతో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 45 సంవత్సరములు పైబడి ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో వారు కూడా స్థానిక సచివాలయాల్లోకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. వారికి ఎటువంటి సహాయం కావాలన్నా తమ కార్యాలయం కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే అభయ్ చౌదరి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కరోనా మహమ్మారి మరొక్కసారి విజృంభిస్తుంది. సంవత్సరం క్రితం ఇదే సమయంలో కరోనా మహమ్మారిపై మనందరము కూడా పోరాటం చేయడం జరిగింది. మరొక్కసారి ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తూ ఉంది. కేసుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. గతంలో వచ్చిన కరోనా కంటే కూడా ఇప్పుడు వస్తున్న కొత్త స్ట్రెయిన్స్, ఈ కొత్త స్ట్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇది చాలా ఫాస్ట్గా ఉన్నాయి అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. నిన్నే మన భారతదేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఒక తుఫాను లాగా ఈ కరోనా మహమ్మారి స్ప్రెడ్ అవుతూ ఉంది అని కూడా చెప్పటం మీరందరూ కూడా చూసే ఉంటారు. నిన్న ఒక్కరోజు మన దేశంలో సుమారుగా 290,000 మందికి నిన్న ఒక్కరోజే మన దేశంలో కేసులు నమోదయ్యాయి అంటే మీరందరూ కూడా ఎంత స్పీడ్గా ఇది స్ప్రెడ్ అవుతుందో మీరందరూ కూడా ఆలోచించండి. మన రాష్ట్రం విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతో, డిప్యూటీ సీఎం మాలనారి గారు కానీ అందరూ కూడా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో కరోనా మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా సుమారుగా 8,900 కేసులు, సుమారుగా 35 మంది దాకా చనిపోయారు అని కూడా మనకు తెలుస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో కూడా సుమారు 1,57,00,000 మందికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలతో 1,57,00,000 మందికి కరోనా టెస్ట్ కూడా చేయటం జరిగింది. సుమారుగా అందులో 6% దాకా పైచిలుకగా పాజిటివ్ కేసులు, అదేవిధంగా చనిపోయిన వారి సంఖ్య కూడా 0.68% చనిపోవటం కూడా చూసాము. కానీ ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్గా వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు మన దేందలూరు నియోజకవర్గంలో చూస్తే కూడా ఇప్పటి వరకు నాకు తెలుస్తున్నంత వరకు కూడా సుమారు 15 కేసులు ఇప్పుడు మన నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా భగవంతుడి దయవల్ల వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు, హోమ్ ఐసోలేషన్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ మన అధికార యంత్రాంగం చాలా రిస్క్తో కూడుకున్నప్పటికీ కూడా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్ని యోగక్షేమాలన్నీ చూస్తూ ఆ ఇంటి దగ్గరే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, మందులు అన్నీ ఉన్న కిట్ కూడా వాళ్ళ ఇంటికి అడిగి ఇచ్చి రావటం, వాళ్ళందరికీ టెస్ట్ చేయటం ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సుమారుగా గత ఈ వారంలోనే సుమారు 15 కేసులు, ఇంకా చాలా స్పీడ్గా అంటే గతంలో కంటే కూడా చాలా స్పీడ్గా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. కుటుంబంలో ఒకరికి వచ్చింది అని టెస్ట్ చేయించుకునే తెలుసుకునే లోపలనే కుటుంబం మొత్తం వచ్చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు. కాబట్టి సుమారుగా ఇప్పటికే 400 మందికి మన నియోజకవర్గంలో మనం టెస్ట్ చేయించాం. అదేవిధంగా దీనంతటికీ కూడా మీరు గతంలో మనం ఏదైతే జాగ్రత్తలు పాటించామో, గతంలో ఏ విధంగా అయితే మనం మాస్క్ వేసుకోవటము, శానిటైజ్ చేసుకోవటము ఎటువంటి అయితే, ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, గతంలో ఎటువంటి అయితే మనం చేసామో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పాటించాల్సిన సమయం, గతం కంటే కూడా ఇంకా ఎక్కువగా పాటించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఈరోజు పెద్దలకే కాదు చిన్నారులకి అందరికీ కూడా ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వస్తున్నట్టు కూడా మనకి గణాంకాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి వ్యాక్సినేషన్ కూడా, ఎందుకంటే దీనికి మనకి చెప్తున్నట్టుగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్, వ్యాక్సినేషన్, ఈ 5 వల్ల మాత్రమే మనం ఈ కరోనాను కట్టడి చేయగలుగుతాం. ఈరోజు మన వ్యాక్సినేషన్ విషయానికి వస్తే కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా, నిజంగా మన మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చేతులు జోడించి మనం నమస్కరించాల్సిన అంత సమయం ఇది. ఎందుకంటే ఇప్పటికీ మన దేందలూరు నియోజకవర్గంలో
45 సంవత్సరాలు దాటి పైచేలకు ఉన్న వారికి సుమారుగా మనకి దగ్గర దగ్గరగా మనం పాపులేషన్ చూస్తే 69,000 మంది దాకా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా ఇప్పటికీ వ్యాక్సినేషన్ మనం 11,000 మందికి వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. దగ్గర దగ్గర 3,000 మందికి 2 డోసులు కూడా పూర్తయినాయి మన నియోజకవర్గంలో. మన ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 1,300 మందికి ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. మన కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సుమారు 1,519 మంది వాళ్ళకు కూడా ఇప్పటికే మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్గా 40 సంవత్సరాలు దాటి ఉన్న వ్యక్తులను ఉన్న వారందరికీ కూడా పెద్దలందరికీ కూడా సుమారు 8,257 మందికి వాళ్ళకు కూడా మనం వ్యాక్సినేషన్. సో సుమారుగా దాదాపుగా 11,000 పైచెలుపుగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. నిన్నే నేను అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకొక 100 కిట్లు అడిషనల్గా కూడా మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వారు కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ అందరూ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ చేయించుకోండి.